ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సంక్షోభం అంటే పరిశ్రమలకు హాలిడే ఇవ్వటం విద్యుత్ కోతలు విపరీతంగా జరగటం దీని తాలూకా ప్రతిపక్ష పార్టీ సో రూలింగ్ పార్టీ వైఫల్యం అని చెప్పడం అలాగే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ తాలూకా అప్పులు అప్పుడు కట్టకపోవడం వల్ల మేము అది కట్టలేకపోవడం వల్ల సో సెంట్రల్ డిస్కమ్స్ ఆపేయటం వల్ల పవర్ షార్టేజ్ వచ్చిందని మాట్లాడి ఇవన్నీ మనం చూసుకుంటా ఈ ఎమోషనల్ లో ఇటన్నిటిలో మనం ఉండే విధంగా దాని తాలూకు ఇన్ఫర్మేషన్ పబ్లిక్ చేరవేయాలన్నది నా లాంటి వాళ్ళ ఉద్దేశం ఇక్కడ పవర్ గాని ఏదైనా గాని మనకి ప్రాథమికంగా మనం చూసుకోవాల్సింది కన్జంప్షన్ పెరుగుతది ఎందుకంటే సో పాత రోజుల్లో ఉన్న సిచువేషన్ వేరు రాన్ రాన్ సామాజిక పరిస్థితులు ఇటన్నిటి వల్ల ఫ్యాన్ యూసేజ్ గాని ఏసీల యూసేజ్ గాని లేదా ఇండస్ట్రీ వల్ల కన్జంప్షన్ గాని పవర్ కూడా పెరుగుతాయి ఎవ్రీ ఇయర్ పవర్ పెరుగుతా ఉన్నప్పుడు ఈ పవర్ పెరుగుదలకు సంబంధించి ఉత్పత్తి ఉందా లేదా మనం ఎంత ఉత్పత్తి చేయగలుగుతున్నాం అన్ని సీజన్లో ఆ ఉత్పత్తికి మనకు కావాల్సిన దానికి రెండిటికి మ్యాచ్ చేసుకొని ఏమన్నా కొరత ఉంటే ఏమన్నా తగ్గుదల ఉంటే ఆ తగ్గుదలకు మనం లాంగ్ రన్ కాంట్రాక్ట్స్ ఎంటర్ అవటం ఆ లాంగ్ రన్ కాంట్రాక్ట్స్ ఎంటర్ అయ్యే ప్రాసెసే లాస్ట్ గవర్నమెంట్ చేసిన పీపీఐ అగ్రిమెంట్స్ అనుకోవాలి అవన్నీ కూడా సోలార్ అంటే ఆల్టర్నేటివ్ వీటన్నిటి తాలూకు అగ్రిమెంట్లు ఎంటర్ అవటం లేదా లాంగ్ రన్ అగ్రిమెంట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా అప్పుడు సర్ప్లస్ పవర్ ఉంది ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి పారిశ్రామిక అభివృద్ధి అవ్వాలంటే పవర్ మెయిన్ ఆస్పెక్ట్ పవర్ ఎప్పుడు కూడా సర్ప్లస్కి ఉండాలి పవర్ ప్రాబ్లం ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ధి అవ్వదు అందువల్ల పారిశ్రామిక అభివృద్ధికి హడ్డీలు అవుతుంది అన్న దాంట్లో లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న చర్యలన్నీ కూడా అభినందించాల్సిన అంశాలు అనుకోవాలి లాస్ట్ టైం ఏదైతే ఉందో తెలంగాణ గవర్నమెంట్ స్టార్టింగ్లో ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తే ఆ ప్రాబ్లాన్ని తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక లాంగ్ రన్ అగ్రిమెంట్స్ అన్ని ఎంటర్ అవటం ఆ లాంగ్ రన్ అగ్రిమెంట్ల వల్ల నిరంతర పవర్ సప్లై జరిగే విధంగా వాళ్ళు కూడా ప్లాన్ చేయటం తెలంగాణలో కరెంటు కోతలు లేకపోకుండా చేయాల్సిన వచ్చిన సిచ్యువేషన్ అనుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొచ్చుగా వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ పాత అగ్రిమెంట్లు ఇంకా కంటిన్యూ చేస్తా ఇంకా ఏమన్నా కొరత ఉంటే పాత అగ్రిమెంట్ల ప్రకారం కూడా ఆ కొరత తీసే విధంగా కొత్త అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి వీటన్నిటిని లాంగ్ రన్ అంటే దూరదృష్టితో కానీ ఆలోచించిన పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి వచ్చేది కాదు అనుకోవాలి ఆ రోజు వీళ్ళు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలంటే పాత గవర్నమెంట్ చేసింది దాంట్లో అవినీతి జరిగింది పాత గవర్నమెంట్ తీసుకున్న ఏ డెసిషన్ కూడా మేము కంట్రోల్ చేయమంటే ఆ ఇండస్ట్రీలను ఆ పారిశ్రామికవేత్తలను భయపెట్టి లేదా వాళ్ళ నుంచి కమిషన్స్ కోసం వీటన్నిటి కూడా రివర్స్ టెండరింగ్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ రివర్స్ టెండరింగ్ అనే కొత్త కాన్సెప్ట్ వల్ల కొత్త అగ్రిమెంట్లు రావటం కానీ లేదా పాత అగ్రిమెంట్లు ఉన్న వాళ్ళు కానీ కొంతమంది ఇట్లన్నిటి తాలూకు వాతావరణం టెర్రర్ వాతావరణం క్రియేట్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో పవర్ ఈ షార్టేజ్ ఈ ప్రాబ్లం వచ్చింది అనుకోవాలి అది కాక రెండో ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్లో మనకున్న వనరులు ఎంత మనకు ఉన్న వనరులు శాలరీలు పోను అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ పోను లేదా పవర్ పర్చేజ్కి అవసరమైన అవసరాలకు అన్నిటికీ పాను మిగిలింటే ఆ మిగిలిన అమౌంట్ను మనం పంచుకోవాలి కానీ ఆ మిగిలిన అమౌంట్ మన సంక్షేమాలు చేయాలి కానీ మనం ఇన్ని సంక్షేమాలను పెట్టుకొని మనకు వచ్చిన అమౌంట్ మన లాస్ట్ బడ్జెట్ చూసుకుని లాస్ట్ అకౌంట్స్ చూసుకుంటే మొత్తం 280,000 కోట్ల రాష్ట్ర దాంట్లో 110,000 కోట్లు కానీ ఆదాయం ఉంటే 160,000 కోట్లు అప్పులు మొబిలైజ్ చేసి ఇటన్నిటి తాలూకు పంచుకుంటా వెళ్ళిపోవడం దొరికిన కాడ దొరికినట్టు తీసుకుంటా వచ్చేయటం వల్ల అలాంటి ప్లానింగ్ లేకపోవటం వల్ల అంటే మెయిన్ మనకి ఎంత ఖర్చు ఉంది ఆ ఖర్చులు పాను మనం స్కీములు పెట్టుకోవాలి కానీ మన స్కీములు పెట్టుకొని దాన్ని బట్టి ఖర్చులు అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు పవర్ బిల్లులు పే చేయలేకపోవడం లేదా పంట బీమా లాంటి పే చేయలేకపోవడం పంట బీమా తీసేయటం అలాగే ఎంప్లాయీ శాలరీల తాలూకు ఏవైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటా వెళ్ళిపోతే ఇంకా కొంతసారి చూసుకుంటా ఉంటే ఈవెన్ పారిశుద్ధ్య కార్మికులకు కూడా శాలరీలు ఆపేసిన పరిస్థితి అంటే రివర్స్లో వెళ్తున్నాం అని అనుకోవాలంటే మన ఖర్చులన్నీ పాను మిగిలిన మనం సంక్షేమాలు కోడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాలు తాలూకు అట్టుపెట్టుకొని ఈ ఖర్చులన్నీ కాంప్రమైజ్ అవ్వటం ఈ సెంట్రల్ డిస్కన్స్క్యూటివ్ పే చేయాల్సిన బిల్లులన్నీ పెండింగ్ ఉండటం వాళ్ళు పవర్ ఆపేయటం ఇటన్నిటి పరిస్థితులు మనకు కారణంగా ఆంధ్రప్రదేశ్లో పవర్ నిరంతరం రాకపోవడం అలాంటి ప్రాబ్లం నుంచి ఇప్పుడు డైలీ 4 to 5 hours ఆర్ సమ్ కేసెస్ మోర్ అవర్స్ కూడా పోవడం పవర్ హాలిడే ప్రకటించడం పర్టికులర్గా పారిశ్రామిక ఇండస్ట్రీస్ అన్నిటి కూడా చాలా చంపపెట్టు అనుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అలాగే పారిశ్రామిక అభివృద్ధి లేక అల్లాడుతున్న రాష్ట్రానికి ఇప్పుడు ఇంకా పవర్ హాలిడే లాంటి ఇవన్నీ కానీ మాట్లాడితే
ఆ వన్ ఇండస్ట్రీస్ వెళ్ళిపోతాయి లేదా ఉన్న కొద్దికొద్ది ఇండస్ట్రీస్ లాస్ వెళ్ళిపోతాయి ఎందుకంటే మిషన్ ఎప్పుడు కూడా నిరంతరం పని చేసి అవన్నీ ప్రొడక్షన్ కెపాసిటీ ఫుల్ ఆడితేనే ఈ కాస్ట్ కవర్ అవుతది మార్కెట్ లో ఉన్న ఈ ప్రైసెస్ మనం కవర్ చేయగలుగుతాం గానీ మిషన్ ఫుల్ పని చేయకుండా ఆఫ్ పని చేసి మిషన్ ఐడిల్ గుండే కెపాసిటీ ఉన్నప్పుడు లాసెస్ వస్తాయి ఆ లాసెస్ వల్ల ఆ యూనిట్స్ అన్ని మూతబడతాయి చిన్న చిన్న ఎంఎస్ఎంఈ యూనిట్స్ అన్ని కూడా మూతబడతాయి ఇది పెద్ద సమస్య పవర్ హాలిడే ప్రకటించడం ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో సో యువత లేదా పిల్లలందరూ కూడా నైట్ కరెంట్ లేకపోవడం నైట్ ఇవన్నీ లేకపోవడం నిన్న కూడా ఎన్డిటీవీలో మనం చూసిన న్యూస్ ప్రకారం ఒక తల్లి ప్రసవించే టైంకి పవర్ లేకపోవడం జనరేటర్లు కూడా పనిచేయకపోవడం ఆ తల్లి సెల్ లైట్లు దాంతోనే ఆ డాక్టర్ ఏదైతే ప్రొసీజర్ కంప్లీట్ చేయడం చూస్తూ ఉంటే ఒక రాష్ట్రం అంధకార సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది అనుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్లో మనందరం కూడా ఒక మేధావి వర్గంగా మనందరం కూడా ఆలోచించాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా ఆల్టర్నేటివ్ ఆలోచించాలి ఓకే నెక్స్ట్ ఇయర్ కన్జంప్షన్ ఎట్లా ఉంటుంది పైవచ్చే ఇయర్ కన్జంప్షన్ ఎలా ఉంటుంది ఈ బొగ్గు ఎప్పుడైపోతుంది బొగ్గు అయిపోయే టైంకి మనకు ఆల్టర్నేటివ్ పవర్ జనరేషన్కి ఏమన్నా స్కోప్ ఉందా మనం ఎలా ఆలోచిస్తున్నాం వీటన్నిటి తాలూకు ఒక శ్వేతపత్రం కానీ గవర్నమెంట్ కానీ రిలీజ్ చేయగలిగితే ఈ గవర్నమెంట్ తీసుకునే చర్యలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అప్పుడు ఏదన్నా అబ్నార్మాలిటీస్ వచ్చినా కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు కానీ వాటి గురించి మాట్లాడకుండా ఎంతసేపుకి తిట్టుకోవడం ఎంతసేపుకి మాట్లాడుకోవడం ఇంకా బూతులు మాట్లాడుకోవడం నిన్న సీఎం చూసా ఉంటే మీరెవరు కూడా నా ఇంటికి కూడా పీకలేనన్న భాష ఏంటంటే అహంకారం కనపడతా ఉంది ప్రజాస్వామ్యంలో అహంకారం ఎప్పుడు పనిచేయదు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇన్ని సమస్యలు అంటే విద్యుత్ సమస్యలు రైతులు మరణించటం నిరుద్యోగ సమస్య ట్యాక్సెస్ పెంచడం సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోవడం ఇంత సతమతమో రాష్ట్రాన్ని సో నా వెంట్రుకు కూడా మీరు పీఎం చేయలేరు నేను గెలవగలను అన్న ధీమా ఏంటంటే మీరు చెప్పేది అహంకార ధోరణి అంటే ఒక ప్రతిపక్ష నాయకులు ఏదన్నా రెచ్చగొట్టినా ప్రభుత్వంలో ఉన్న మన సంయమనం ప్రాటించి మనం ఏదన్నా విమర్శలు చేస్తే దాన్ని సద్విమర్శగా తీసుకొని రివ్యూ చేసుకునే ప్రాసెస్ ప్రజాస్వామ్యంలో పనిచేస్తుంది కానీ ఇలాంటి వాతావరణం ఇలాంటి భాష కూడా కరెక్ట్ కాదనేది మా లాంటి వాళ్ళ అభిప్రాయం ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాలి ఈవెన్ జనాలు కూడా ఆలోచించాలి ఈ సమస్యకి ఇట్లా పరిష్కారం ఉంది నెక్స్ట్ ఇంకా గ్యాస్ వస్తుంది ఇలాగే సో ఆయిల్ వస్తుంది ఏది పెట్రోల్ ఇవన్నీ కూడా అయిపోయినప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఎలా బతకగలుగుతారు ఇది రాష్ట్రం ఒక్కటే కాదు దేశాన్ని కూడా మనందరం కూడా ఈవేళ మీకు ప్లాన్స్ ఉన్నాయా నేచురల్ రిసోర్సెస్ ఎప్పుడైపోతాయి వాటి తాలూకు మీకు ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి వాటి తాలూకు మీరు నిధులు ఎలా పెడుతున్నారు వీటన్నిటి గురించి కూడా పౌర సమాజం మాట్లాడాలి వీటన్నిటి గురించి పౌర సమాజానికి కానీ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు పౌర సమాజం మాట్లాడటం అంటూ మొదలు పెడితే ప్రభుత్వాలు ఆ వేళ ఆలోచిస్తాయి కాబట్టి యాజ్ ఏ సిటిజన్గా యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడిగా మా బాధ్యతగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్టర్నేటివ్ అనేది లేకపోతే ఇలాగే ప్రాబ్లమ్స్ వస్తాయి దూరదృష్టి లేకపోతే ఇలాగే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు ఆలోచించాలి ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించాలి అలాగే ప్రతిపక్షాలను కూడా మనం గట్టిగా నిలదీయాలి సో ఫోకస్డ్గా ఏదైతే రాష్ట్రానికి కావాలో ఆ ఇష్యూస్ మీదనే మీరు పోరాడండి అనేది ప్రతిపక్షాల మీద కూడా ఒత్తిడి చేసే స్థితిలో మనందరం కూడా ఉండాలని సో ఆశిస్తూ సో మీ మహేశ్వరరావు.